ఎండిపోకుండా చెరువులలో నిలవ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జనివాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఏచెర్ల మండలం కొంగ్రాం గ్రామంలో ఉపాధి హామీ పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువు చుట్టుపక్కల మొక్కలు నాటి సుందరవరణంగా తీర్చిదిద్దుతామన్నారు. ఉపాధి కూలీలకు సకాలంలో బిల్లులు అయ్యేలా చూడాలన్నారు. మన పెద్ద కొంగరామ గ్రామానికి మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చేశారు. ఎందుకంటే గ్రామాల అభివృద్ధి గురించి ఇక్కడ గ్రామాల డెవలప్ గురించి మినీ ట్యాంక్ నిర్మించుటకు అతను సందర్శించడం జరిగింది. అది మాకు చాలా సంతోషకరమైన విషయం. మన కలెక్టర్ గారు భూగర్భ జలాలు ఎండిపోకుండా డెవలప్ చేయడానికి అతను చాలా కృషి చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రతి పంచాయతీలో కూడా అతను హామీ ఇవ్వడం కూడా జరిగింది. అందులో ఉద్దేశంగా మన కొంగరాము పొన్నాడ ఈ రోజు రావడం జరిగింది. కనుక మాకు చాలా సంతోషకరమైన విషయం. అతను కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. మా గ్రామస్తులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగా నేను గ్రామ సర్పంచ్ను, నా పేరు గుండరవి. మా గ్రామంలో అభివృద్ధి బాగా చేయాలని కూడా అతను సలహా కూడా ఇవ్వడం జరిగింది. చాలా డెవలప్ చేయి అని కూడా నాకు ప్రత్యేకంగా కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అతనికి కూడా నేను నమస్కరిస్తూ అతనికి మాట కూడా చెప్పాను. మాకు మూడు విలేజ్లు అయితే ఆ విలేజ్లో గత పూర్వీకులు గోపిన వారు గ్రామ సచివాలయానికి పచ్చెంట్లు జాగా ఇచ్చేస్తారని చెప్పాను. అలానే దాంతోపాటు గ్రామ పెద్దలందరి సహకారంతో నేను సొంతంగా నా సొంత నిధులతో నేను ఆర్బీకే కూడా ఒక 6 సెంట్లు, అలానే వెల్నెస్ సెంటర్కి కూడా ఒక 6 సెంట్లు నేను ముందడుగేసి ఇవ్వడం కూడా జరిగింది.